ఈరోజు మనకు ఒక జంతువు ఒక పాఠం నేర్పిస్తుందంట. అది ఏమిటో చూద్దామా? సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుండి చూద్దాం. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ మోయాబు సరిహద్దులకు వచ్చినప్పుడు మోయాబు ప్రజలు మరియు మోయాబు రాజు వారికి భయపడ్డారు. వారు ఒకవేళ తనను జయిస్తారేమో అనే భయంతో ఇశ్రాయేలు జనాంగంలో ఉన్న బిలాము అనే ప్రవక్తకు ధనము ఆశ చూపి తన సొంత ప్రజలను శపించుటకు పిలుస్తాడు. అయితే దేవుడు బిలాముతో వెళ్ళవద్దని చెప్తాడు. కానీ వారు మరలా ఎక్కువ డబ్బు ఆశ చూపినప్పుడు మరలా దేవుణ్ణి అడుగుటను బట్టి వెళ్ళు, కానీ నేను చెప్పు మాటలనే నీవు చెప్పాలి అని దేవుడు బిలాముకి చెప్తాడు. కానీ ఆ ప్రయాణం దేవునికి ఇష్టం లేదు. అందుచేత దేవుడు బిలాముకు పాఠం నేర్పించాలని అనుకుంటాడు. అందుకు బిలాము యొక్క గాడిదనే దేవుడు ఎంచుకున్నాడు. గాడిద యెహోవా దూతను చూచింది, కానీ బిలాము చూడలేకపోయాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 21 నుండి 25 వచనములు, 31 నుండి 34 వచనములు. దేవుడు వెళ్ళవద్దని చెప్పినప్పటికీ మరలా బిలాము దేవుణ్ణి అడుగుటను బట్టి దేవుడు వెళ్ళడానికి అనుమతించాడు. కానీ దేవుని కోపం రగులుకుంది. కావున యెహోవా దూత అతనికి విరోధి అయి ఖడ్గము దూసి త్రోవలో నిలబడగా గాడిద చూచింది, కానీ బిలాము చూడలేకపోయాడు. కారణమేంటి? లేఖనం ఇలా సెలవిస్తుంది: లంచము జ్ఞానుల కనులకు గుడితనము కలుగచేయును. ద్వితీయోపదేశకాండము 16:19. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫలితంగా అతడు యెహోవా దూతను చూడలేకపోయాడు. దుర్నీతిని ప్రేమించువారు ఎవరైనా సరే దేవుణ్ణి చూడలేరు. గాడిద తన యజమానికి లోబడింది, కానీ బిలాము తన యజమానికి లోబడలేదు. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 27 నుండి 30 వచనములు. యెహోవా దూతను చూచిన గాడిద పక్కకు తొలగింది. బిలాము దానితో పాటుగా కింద పడినప్పుడు అతడు కోపంతో కింద పడ్డాడు. దేవుడు గాడిదకు వాక్కునిచ్చినప్పుడు గాడిద బిలాముని ఇలా ప్రశ్నించింది: నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా? అంటే గాడిద తన యజమానికి లోబడిందని అర్థం. కానీ బిలాము మాత్రం తన యజమానికి లోబడలేకపోయాడు. ఈ కథ మూలంగా మనకు గాడిద ఏం చెప్తుంది అనంటే, ఒక గాడిద దేవుని చూడగలిగింది, తన యజమానికి లోబడింది. కానీ బిలాము మాత్రం దేవుణ్ణి చూడలేకపోయాడు, తన యజమానికి లోబడలేదు. అంటే బిలాము గాడిద కంటే తక్కువ స్థాయిలో ఉన్నాడు. ఒకవేళ బిలాము వలె మనముంటే గాడిదను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. దేవుణ్ణి చూడగలిగే అనుభవంలోనికి, యజమానికి లోబడే అనుభవంలోనికి మనం అందరం రావాలి.